నటుడిగా నందమూరి బాలకృష్ణ 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని తెలుగు చలనచిత్ర పరిశ్రమ నిర్ణయించింది. సెప్టెంబర్ 1న హైదరాబాద్లోని HACC వేదికగా వేడుకలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ మేరకు హైదరాబాద్లోని ఫిల్మ్నగర్ క్లబ్లో మోషన్ పోస్టర్తో పాటు కర్టన్ రైజర్ చిత్రాన్ని విడుదల చేశారు. నందమూరి సోదరుడు రామకృష్ణ, మోహన్ కృష్ణతో పాటు చిత్ర ప్రముఖులు, దర్శక నిర్మాతలు హాజరై బాలకృష్ణతో ఉన్న అనుబంధాన్ని పంచుకున్నారు. ఈ వేడుకలకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరు కానున్నారు. శ్రీమతి రామారావుకి చేసాం, చిరంజీవి గారికి చేసాం, చిరంజీవి గారు పద్మభూషణ్ వచ్చినప్పుడు చేసాం. అట్లా అవసరం వచ్చినప్పుడల్లా ప్రతి ఫంక్షన్ ప్రతి వాళ్ళకి చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు బాలయ్య గారికి 50 సంవత్సరాలు అయింది. ఎందుకంటే 50 సంవత్సరాలు చేసిన నటుడే లేడు ఎవరు. 50 ఏళ్ళు పూర్తి చేసేసుకున్నాడంటే గమికి నేను 50 చూడగానే 50 ఏళ్ళ వయసు వచ్చిందన్నంత అనుమానం వచ్చిందండి గమికి. ఇదేంటి ఇప్పుడు 50 ఏళ్ళు రావడం? అతని నటనకి 50 ఏళ్ళు రావడం చూడండి. నువ్వు నటుడిగా పుట్టిన రోజున ఏ గ్రేస్లో ఉన్నావో 50 ఏళ్ల తర్వాత కూడా అదే గ్రేస్లో ఉండగలిగే అదృష్టం ప్రపంచంలో చాలా తక్కువ మంది నటులకు ఉంటుందండి. అందులో ప్రథమ స్థానంలో మా బాలయ్య ఉన్నాడు. ఒక 50 నిమిషాల పాటు మనం గట్టిగా ఒక బిస్క్ వాక్ చేస్తే అలసిపోతాం. అలాంటిది ఆయన 50 సంవత్సరాలు ఇండస్ట్రీలో అద్భుతమైన సినిమాలు చేసుకుంటూ వచ్చారు. ఒక 100 సినిమాలు చూడాలంటేనే మనం బాగా అలసిపోతాం. అలాంటిది 109 సినిమాలు చేసిన క్యారెక్టర్ చేయకుండా చేసుకుంటూ ఈరోజు ఈ స్థాయికి వచ్చారు. ఆయన కష్టాన్ని గుర్తించి ఈరోజు మా ఫిల్మ్ ఇండస్ట్రీ, ఈ సినిమా ఇండస్ట్రీ పెద్దలందరూ ఒక వేదిక మీదకి వచ్చి ఆ కష్టాన్ని గుర్తించి దానికి ఈరోజు మీరు ఈ సెలబ్రేషన్స్ పేరుతో చేస్తున్న సన్మానం నిజంగా చాలా అభినందించదగ్గిందండి.